ప్లాన్ ప్రకారమే అకౌంట్లు ఫ్రీజ్. కాంగ్రెస్ ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. సోనియా ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారు. మా పార్టీపై మోదీ అమిత్ షా కక్ష కట్టిండ్రు. ఇలా అయితే ప్రజాస్వామ్యం బతికి బతకదని కామెంట్. ఐటీ పెనాల్టీలు కాంగ్రెస్కే వర్తిస్తాయా? ఖార్గే బీజేపీ డేంజర్ గేమ్ ఆడుతున్నదని ఫైర్. రైల్ టికెట్లు కొందామంటే కూడా డబ్బులు లేవు. రాహుల్ సెకండ్ పేపర్లో రాహుల్ పాపం ఇంకా భావోద్వేగానికి గురైండు. అయితే దానికంటే ముందు మీకు ఒక చిన్న ఒక సన్నివేశం చెప్తా. ఏందనంటే పాప మల్లికార్జున్ ఖార్గే గారు ఇట్లా కూర్చుండ్రు. ఇక్కడ సోనియా గాంధీ గారు కూర్చుండ్రు, ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూర్చుండ్రు. వీళ్ళిద్దరు కూర్చున్న తర్వాత ఇట్లా పాపం ఆయనకు నీళ్లు తాగాలనిపించింది ఖార్గే గారికి. ఖార్గే గారికి నీళ్లు తాగమనిపిస్తే గ్లాస్ ఆడ సోనియా గాంధీ గారి దగ్గర ఉండి ఇట్లా తీసుకున్నాడు. తాగుతామమ్మా నీళ్ళు అని అడిగాడు. మీరు తాగండి అని అన్నాడు. మళ్ళీ ఇట్లా గ్లాస్ ఇట్లా తాగుదాం అనగానే పక్కకి యువరాజా వాళ్ళు తాగుతారా సార్ నీళ్ళు అని అడిగాడు. హే నువ్వు తాగు నువ్వు తాగని అన్నాడు. అంటే నీళ్లు తాగుదామనే స్వేచ్ఛ లేనోడు భారతదేశంలో స్వేచ్ఛిస్తారట కాంగ్రెస్ వాళ్ళు. వాహ్ మీ జిందగీలల ఈ ఇంద్రనాయన నీళ్ళేని బాయిలల దూంకి సావుండ్రి మీ జిందగీలల మన్నోవాడ కాంగ్రెస్ వాళ్ళది. గింత బానిస బతుకు మీవి ఆ వీడియో చూడుర్రి. తాగుతావా మేడం? వద్దు. తాగుతావా సార్? వద్దు. అప్పుడు నేను తాగుతా. నీళ్ళు తాగనిక కూడా గిట్లాంటి జీవితాలు ఉన్న జంగిల్ జిందగిల్ మీవి. మీరు దేశ ప్రజలని లేపుతున్నారు. ఆయన సిక్స్ ప్యాక్ చేసి ఇట్లా చూపిస్తారు ఇక నిలబడి మీ కుటుంబ ప్యాక్లలో మన్నవాడ. ఇప్పుడు ఈ దీని ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ప్లాన్ ప్రకారమే అకౌంట్లు ఫ్రీజ్. సోనియా గాంధీ గారికి, ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి నీళ్లు తాగుదామని భయపడుతున్న ఖార్గే గారికి కూడా నేను ఏం చెప్తున్నానంటే భారతీయ జనతా పార్టీ అకౌంట్లు ఫ్రీజ్ చేసే పవర్ భారత రాజ్యాంగం భారతీయ జనతా పార్టీకి ఇచ్చిందా? భారతీయ జనతా పార్టీ ఏదైనా సెంట్రల్ ఏజెన్సీయా, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఒక పొలిటికల్ పార్టీయా? సిగ్గు లేకుండా, శరం లేకుండా ఇలా నోట్లల మన్నువడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దొంగ నరేటివ్లు రన్ చేస్తున్న ఆ రాజకీయ నాయకులకు, ఆ ఛానళ్లకు, వాళ్ళ నాయకత్వానికి కాకరిచ్చుంచే రోజు జూన్ సెకండ్ వీక్. మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ్ లేతాహు అని అంటే ఇలా కాకరిచ్చుంచినట్టే ఇలా నోట్లలో. ఎందుకు చెప్తున్నానంటే ఫ్రీజింగ్ ది కాంగ్రెస్ అకౌంట్స్ బై ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. హిందువులు వచ్చిన కథనం తీసుకొని వచ్చినదా హిందువుల? ఎప్పుడొచ్చింది? ఫిబ్రవరి 16, 2024 8:55 PM వచ్చిన కథనం రా నాయన. ఇదిగో ప్రింట్అవుట్ తీసుకొని వచ్చా. డిఫాల్టర్ ఫేస్ డ్యూ ప్రాసెస్ అని చెప్పి రాసిర్రు నాయన ఆ కథనంలో. అందులో ఏం రాసిరంటే అసలు ఇది కేవలం ఫస్ట్ ఆఫ్ ఆల్ 2018-2019లో నువ్వు ఏదైతే 103 కోట్ల క్లెయిమ్ పెట్టినవో దాన్ని 105 కోట్లకు తర్వాత వెంచినవో దీని అసెస్మెంట్ ఇయర్ వచ్చి 2018-19 దగ్గర నువ్వు 20% ఆఫ్ ది క్లెయిమ్ అమౌంట్ మ్యాండేట్గా డిపాజిట్ చేయాలా? ఎందుకు చెయ్యలే? ఏదో ఎప్పుడైతే నువ్వు డిపాజిట్ చేయకుండా నువ్వు కరెక్ట్గా లేకుండా డిఫాల్ట్ చేస్తావో డ్యూ ప్రాసెస్ ఫాలో కావాల్సి వస్తుంది. తర్వాత నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్కి పోయినవా లేదా? ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ మిమ్మల్ని కాకరుచ్చి ఉంచిందా లేదా? మళ్ళీ దాని తర్వాత మీరు ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్కి పోయినరా లేదా? దాని తర్వాత వాళ్ళు కూడా మిమ్మల్ని కాకరుచ్చి ఉంచినరా లేదా? అసలు యాక్చువల్లీ 135 కోట్లు నేను జప్తు చేయాలా, కేవలం 103 కోట్లే జప్తు చేసినామని మాట్లాడిన కాదా? ఐటీ డిపార్ట్మెంట్ ఇప్పుడు నేను కూడా కట్టకపోతే నాకు కూడా గట్లనే నోటీసులు వస్తాయి రా భయ్. నువ్వేం పెద్ద పూలవాలా చేసా మునిమన్మని ఉండగానే నిన్ను భుజాల మీద పెంచి పోషిస్తామరా నాయన? నాకు అర్థం కాదు. దేశంలో ఇక మీరే ఉన్నారా నాయన? ఎలైట్ కుటుంబమా మీది? రాజరిక కుటుంబమా మీది? ఇంకా రాజరిక పరిపాలన ఉన్నదా ఏంది భారతదేశం? నాకు అర్థం కాదు. ఏం జిందగిలరా నాయన ఇవి? నాకు అర్థం కావు. నీళ్ళు తాగే స్వేచ్ఛ లేనోడు భారతదేశానికి స్వతంత్రం తెచ్చిరానంటే మనం నమ్మాలా మీ పూలవాలా చాచా? దాని తర్వాత మిమ్మల్ని మాకు రుద్దిపోయిర్రా నాయన ఈ కుటుంబాన్ని. అరే నార్మల్గా కోట్ల దగ్గరికి పోయినరు, కోట్లు ఇచ్చిన తీర్పు ప్రకారము కోట్లు జప్తు చేసినాయి. నీకు దమ్ము ఉంటే నీ దగ్గర లాయర్లు తక్కువ ఉన్నారా? నీకు సెక్షన్లు తక్కువ ఉన్నాయా? నీకు కేసులాలు తక్కువ ఉన్నాయా? నువ్వు కొట్లాడు కదరా భయ్. ఎలక్ట్రల్ బాండ్లలో కొట్లాడి మరి మీరు డిస్క్లోజ్ చేయించారు కదా డేటా, అట్లా డిస్క్లోజ్ చేపారు కదరా భయ్. ప్రతిదీ భారతీయ జనతా పార్టీ మీద నువ్వు. నాకు ట్రైన్లలో పోనీకే పైసలు లేవు. మొన్న యూకేకి ఎట్లా పోయొచ్చు నువ్వు? మళ్ళీ యూకేకి ఎట్లా పోయి వచ్చినావు నువ్వు? మళ్ళీ రా యాత్ర ఆపి రైతుల ఆందోళనలకు పైసలు ఎడికి వచ్చినాయి. ఇప్పుడు సప్పుడు లేదు ఎవడదా ఆడ? బద్దలు వల్ల కొడుతుంది కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కందాడ. ఎడికి వచ్చినాయి పైసలు?
జబర్దస్త్ టీ షర్ట్ వేస్తావు కాక నువ్వు ఒక్కొక్కటి రాహుల్ గాంధీ జబర్దస్త్ టీ షర్ట్ వేస్తావు ఆ పైసలు ఎక్కడికైనా వచ్చినాయి కటౌట్లకు మా దగ్గర పైసలు లేవని చెప్పి సెకండ్ పేపర్లో రాసిండు వెలుగుల కటౌట్లకు పైసలు ఎందుకు కటౌట్లు ఉన్నాడు కాటి కోతాడు రాహుల్ గాంధీ ప్రజలలో ఉన్నాడు పదిలంగు ఉంటాడే ప్రజలలో పదిలంగుండు సోషల్ మీడియా పుణ్యం అనుకున్నది కదా సోషల్ మీడియాలో ఎంత ప్రాపగాండా చేస్తూ వచ్చాయి ఇది కూడా సోషల్ మీడియానే కదా నేను డంకేపే చోటు మళ్ళీ చెప్తున్నారా నాయన మేము జర్నలిస్ట్లం కాదు మేము న్యూస్ ప్రజెంటర్లం కాము మేము న్యూస్ ప్రజెంట్ చెయ్యము మేము ఓన్లీ వ్యూస్ ప్రజెంట్ చేస్తాము ఎస్ వీఆర్ బయాస్ టు వన్ పార్టీ ఇంత నిజాయితీగా ఏ ఛానల్ చెప్పదు ఏం మాట్లాడరు ఇక దీన్ని మమ్మల్ని అడగకూరిగా కమెంట్లు అసలే పెట్టకూరి ఆను గుజరాత్ బానిసవు నువ్వు బానిస బతుకు వారా బత్తాయిగా ఎస్ నీళ్లు తాగే స్వేచ్ఛ లేదు మీ జాతీయ అధ్యక్షుడికి నీళ్లు నీళ్లు రానాయన నీళ్లు తాగే అధ్యక్ష లేదు కిందికి నీళ్ళు వస్తాయి నీళ్ళు తాగుతా మీదికేమి అట్లా అడుగుతున్నాడు ఇంక చేయి పెట్టి ఇట్లా తాగు తాగు ఏం భయపడ గట్ల భయపడతావు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్రిబ్యునల్ ఆపింది అది కోర్టుకో తెచ్చుకో అర్థమైందా భారతీయ జనతా పార్టీ ఏం చేయదు నువ్వు ఎంత బట్టగలిసి మీదేస్తామన్నా అది తిరిగి నీ దగ్గరకు వస్తుంది